మేడ్చల్ పట్టణంలో ఆది మల్లికార్జున సేవా సంస్థ ఆధ్వర్యంలో లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం ప్రతిరోజు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా మల్లికార్జున సేవా సంస్థ చైర్మన్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లికార్జున స్వామి మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల వలస కార్మికులు ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆకలితో ఉండకూడదని మా మిత్ర బృందం సహకారంతో ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాము. మరియు ప్రజలు కూడా సేవ చేసే గుణం ఉన్నవాళ్లు వాళ్లకు తోచిన సహాయం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేందర్ రెడ్డి, జంగయ్య యాదవ్, ఆరిఫ్ అల్తాఫ్, లతా శ్రీలక్ష్మి, చింటూ తదితర నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరంగా లాక్డౌన్ స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయడం వల్ల భారతదేశంలో కరోనా కొంచెం కట్టుబడింది. అదే రకంగా ఈ యొక్క లాక్డౌన్ అనేది కంప్లీట్ షాప్స్, ఈ ఫ్యాక్టరీస్, అన్ని ఇండస్ట్రీస్, ఈవెన్ అగ్రికల్చర్ కూడా అన్నీ బంద్ అవ్వడం జరిగింది. ఎవరికి కూడా ఫుడ్ దొరకడం లేదు. పని చేసుకొని బతుకుదామంటే దినసరి కూలీలకు కూడా దొరకట్లేదు. వలస కార్మికులు, ఇది మినీ ఇండియా, హైదరాబాద్ అనేది మినీ ఇండియా కాబట్టి ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు మొత్తం రాష్ట్రంలోని ప్రజలే కాదు ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రజలు కూడా ఇక్కడ వలస వచ్చి భద్రత ఉన్నారు. ఆ వలస వచ్చిన కార్మికులకు కొంతమేరకు అక్కడ ఉన్నటువంటి యజమానులు, కంపెనీల యజమానులే కానీ తర్వాత బిల్డర్సే కానీ అయినంత వరకు ఫుడ్ పెట్టడం జరిగింది. కాబట్టి కష్టంగా మారిన సమయంలో వాళ్ళు ఇక్కడ మేము ఉండలేము, మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పి కొన్ని వేల మంది, లక్షల మంది ఈ రకంగా మధ్యాహ్నం పూట ఇక్కడ మెడ్చల్లో నివసించే వారికి 150 మందికి ఫుడ్ ప్యాకెట్స్, ఒకరోజు పెరగన్నం, ఒకరోజు పులిహోర, ఒకరోజు బిర్యానీ అట్లా చేసి ఫుడ్ ప్యాకెట్స్ పంచడం జరుగుతుంది. ఇక్కడ బస్తీలో కూడా కొంతమంది కాంక్రీట్ బిల్డింగ్లలో ఉన్నా కూడా వాళ్ళు వలస కార్మికులు, యూపీ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకు కూడా మనము ఫుడ్ అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే పొయ్యి వెలిగించలేని గ్యాస్ లేదు, గ్యాస్ ఉన్న వారికి బియ్యం లేదు, ఇంకా ఎంత ఇచ్చినా సరిపోదు. కూసొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. ఈ లాక్డౌన్ అనేది అందరు కూసొని తినేటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాడు ఉన్నవాడు లేనివాడు అనేది వాడు కూడా రోడ్డు మీదకి వచ్చింది. కాబట్టి కొందరు అడగలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ మైక్ అరేంజ్ చేసి వాళ్ళని పిలిచి కమ్సకం లాక్డౌన్ అప్పటి నుంచి కూడా మధ్యాహ్నం పూట కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం పూట ఇక్కడ నుంచి 200-300 ప్యాకెట్లు తీసుకుపోయి రోడ్డు మీద పంచడం జరుగుతుంది. మళ్ళీ నైట్లో కూడా వాటర్ ప్యాకెట్స్, కొన్ని వందల వాటర్ ప్యాకెట్స్, వేల వాటర్ ప్యాకెట్స్, అదే రకంగా వందల బిస్కెట్లు ప్యాకెట్లు, వేల బిస్కెట్ ప్యాకెట్లు, అదే రకంగా వాటర్ బాటిల్స్, ఏ రకంగా వాళ్ళకి సహాయం కావాలంటే ఆ రకంగా ఈ సేవా సంస్థ ద్వారా చేస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నా, భారతదేశంలో 130 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. వాళ్లకు ఈ ఆర్ఎస్ఎస్ చేసినా అందదు, ఈ సేవా పతంజలి చేసినా అందదు, ఈ యొక్క సేవా భారతి చేసినా అందదు, మల్లికార్జున సేవ చేసినా అందదు. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్ మ్యాగెట్సే కానీ సేవాభావం ఉండి వాళ్ళకు సరి అయినటువంటి స్థలాలు దొరకకపోతే మాతోటి మేము అందుకే చెప్తున్నా, వాళ్ళకి సలహాలు ఇస్తున్నాను. మేము ఎట్లా చేస్తున్నామో అట్లా ముందుకు రండి. అట్టి పండ్లు పంచవచ్చు, నీళ్లు పంచవచ్చు. మేడ్చల్ తర్వాత అత్తెలి, అత్తెలి తర్వాత కాలాకల్, కాలాకల్ తర్వాత తూప్రాన్. మహమ్మారితో అతలాకుతలమైనటువంటి ప్రపంచం, అదే మాదిరి భారతదేశం కూడా మొత్తం లాక్డౌన్ అయిన సందర్భంగా మొత్తం ఎక్కడ బిజినెస్ షాపులు గిట్లు అన్ని బంద్ అయినాయి కాబట్టి పని వాళ్ళకు, కూలి వాళ్ళకి ఎట్లాంటి పనులు దొరకలేవు, అతలాకుతలం అయిపోతూ ఉన్నారు. అదే రకంగా హైదరాబాద్ అనేది, తెలంగాణ అనేది మినీ హైదరాబాద్, మినీ ఇండియా, ఇండియా ఇక్కడ హైదరాబాద్లో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉండడం జరిగింది. ఈ లాక్డౌన్ తోటి అక్కడ నుంచి వలస వచ్చిన కార్మికులందరూ కూడా తిండి తిప్పలు లేక, నీళ్లు దొరక, చిన్నపిల్లలకు అవస్థ అయితే మన స్వగ్రామాలకు తరడం జరిగింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అదే రకంగా యూపీ, ఇంకా చాలా రాష్ట్రాల ప్రజలు వందలాదిగా వేలాదిగా పోతూ ఉన్నారు. వాళ్ళకి ఈరోజు ఈ యొక్క సంస్థ ద్వారా అజీజ్ కానీ, లతా మేడం కానీ, అదే రకంగా శిరీష, చంద్రశేఖర్, అల్కాఫ్, ఆతిఫ్, ఇంకా తౌసిఫ్, ఆరిఫ్ భాయ్, అదే రకంగా బాషా, చిన్న చిన్న పిల్లలందరూ కూడా, చంద్రశేఖర్ గాన్లా, మన చంద్రశేఖర్ చింటూ, అలియాస్ చింటూ, వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ సహకారంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు 2000 వాటర్ ప్యాకెట్లు, 650 బిస్కెట్ ప్యాకెట్లు, సుమారుగా 500 ఫుడ్ ప్యాకెట్లు తీసుకొని రోడ్డు మీదకి వెళ్తా ఉన్నాం. వాళ్ళకు సప్లై చేయడానికి రోజు చేస్తూ ఉన్నాం, 3 షిఫ్ట్లలో పనిచేస్తూ ఉన్నాం. పొద్దున్న రైస్ పంచడం జరుగుతుంది, మధ్యాహ్నం ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ పంచడం జరుగుతుంది, అదే రకంగా రాత్రిపూట రోడ్డు మీద పోయే వాళ్ళకి చేస్తూ ఉన్నాం. ఏదో డబుల్ షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ లంచ్ అరేంజ్ చేసిన తర్వాత